వెల్కమ్ టు 99 టీవీ. నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో పవన్ పర్యటన, సాయంత్రం ఒంగోలులో భారీ బహిరంగ సభ. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎస్పీల బదిలీపై బాబు ఆగ్రహం, సిఈసికి ఏపీ సీఎం లేఖ. కర్నూలు అనంతలో చంద్రబాబు పర్యటన, ప్రతిపక్షంపై ఏపీ సీఎం మాటల తూటాలు. ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం, పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నానన్న జగన్. అనుకున్నదొకటి, అయినదొకటి, సందిగ్ధంలో మాజీ ఎంపీ వివేక్ భవితవ్యం. సహా అన్ని సేమ్ టు సేమ్, 35 చోట్ల వైసీపీ అభ్యర్థులకు పాల్ పార్టీ సెగ. ముప్పై విజయవాడకు రాహుల్, బహిరంగ సభల్లో పాల్గొనడున్న కాంగ్రెస్ చీఫ్. సిరిసిల్లలో కేటీఆర్ మలిదశ ప్రచారం, విస్తృతంగా పర్యటిస్తున్న గులాబీ నేత. ఫలితాలు కేసీఆర్ కి చెంపపెట్టు, మండలిలో పోరాడతానన్న జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి, సొరంగం పైకప్పు కూలి, ఇద్దరు కార్మికుల మృతి. కర్నూలు జిల్లా వేవనకొండలో లారీ బీభత్సం, పాదాచారులపైకి దూసుకువెళ్లిన లారీ, ముగ్గురు మృతి. పాతబస్తీ గాజుల ఫ్యాక్టరీకి పిల్లల అక్రమ రవాణా, 60 చిన్నారులకు విముక్తి కల్పించిన పోలీసులు. ఎన్నికల అఫిడవిట్ పై కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు, క్రిమినల్ కేసులు ఎందుకు చెప్పలేదో వివరణకు ఆదేశం. టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డిపై ఆగ్రహం, సీఎం కేసీఆర్ కు 7 ఎమ్మెల్యేల ఫిర్యాదు. సమీక్షించండి, పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంలో తెలంగాణ సర్కార్ అఫిడవిట్. బోర్డింగ్ పాస్, రైల్వే టికెట్లపై మోదీ ఫోటోలు ఎందుకు, సంబంధిత కేంద్ర మంత్రులపై ఈసీ మండిపాటు. ప్రియాంక గాంధీపై మాండవీయ వివాదాస్పద వ్యాఖ్యలు, కేంద్ర మంత్రి తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. ఇవాళ లక్నో, రేపు అయోధ్య, ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ బిజీ బిజీ. మోదీ పాలనలో ధనికులకే లాభం జరిగింది, పేదల్ని పట్టించుకోలేదన్న రాహుల్. పంతం నెగ్గించుకున్న ట్రంప్, మెక్సికో సరిహద్దుకు పెంటాగన్ ఆమోదం. వెళ్లి రెస్ట్ తీసుకోవాలన్న అధికారులు, స్వగ్రామానికి వెళ్లేందుకు నిరాకరించిన అభినందన్. చికిత్స కోసం బెయిల్పై నవాజ్ షరీఫ్ విడుదల, దేశం వీడి వెళ్లకుండా షాక్, సుప్రీం షరతులు. నీరవ్ మోదీ కోసం లండన్ వెళ్లనున్న ఈడీ, కీలక ఆధారాలతో విదేశీ పయనం. మోదీ బయోపిక్ నిర్మాతలకు ఈసీ నోటీసులు, చిత్ర విడుదల ఆపాలంటూ కాంగ్రెస్, సిపిఐ ఫిర్యాదు. ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ ఫైట్, కోల్కతాతో తలపడనున్న పంజాబ్.